మెట్రో రైలు పనులకు అడ్డంకులు తొలగాయంటో మంత్రి కేటీఆర్ ప్రకటించడంపై సుల్తాన్ బజార్ వ్యాపారులు మండిపడుతున్నారు. మెట్రో పనులకు భూములు ఇవ్వడానికి తాము ఒప్పుకున్నామంటూ కేటీఆర్ చెప్పడాన్ని తప్పుబట్టారు. మెట్రో అలైన్మెంట్ మార్చే వరకు ఆందోళన చేయాలని నిర్ణయించారు వ్యాపారస్తులు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. మెట్రో పరుగులు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నా. నిన్న ట్రయల్ రన్ కూడా జరిగింది. ఏదైతే వివాదాస్పదమైన ఏరియా ఉందో సుల్తాన్ బజార్లో అందరూ కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ వరకు వాళ్ళ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా అతి ఎక్కువ వాళ్ళకి కావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఇవ్వడంతో పాటు కేవలం 65 ఫీట్లు మాత్రమే ఇక్కడ ఆక్యుపైజేషన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. మరి నిజంగా ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు? వాళ్ళు మెట్రో రైల్ కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? మొన్నటి వరకు మెట్రో రైల్ను వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన వాళ్ళందరూ కూడా నిన్న ట్రయల్ రన్ తర్వాత కేటీఆర్ చేసిన ప్రకటనతో ఈరోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకోబోతున్నారు. మీటింగ్ సమావేశంలో ఎటు పరిస్థితిలో ఒప్పుకునేది లేదు. కేసీఆర్ మాకు హామీ ఇచ్చారు రూట్ మార్చాలనే దాని మీద ప్రపోజల్ ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఎందుకు మనసు మార్చారనే దాని మీద మీటింగ్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి వీళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు కేటీఆర్ చెప్పినట్టుగా వాళ్ళు నిజంగానే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఏం జరగబోతుంది? వీళ్ళు ఒప్పుకుంటున్నారా? వాళ్ళని అడిగి తెలుసుకో. మీరు చెప్పండి. అంటే కేటీఆర్ చెప్తున్నారు మీరు ఆల్రెడీ అలో చేశారు, అనుమతించారు, ఇక్కడ ఏర్పాట్లు యథావిధిగా త్వరలోనే జరుగుతాయని చెప్తున్నారు, నిజమే? అది నిజమే. ఇట్టు పరిస్థితిలో మేము ఎప్పుడు కూడా మేము కమిట్ కాలేదు. మేము ఇప్పుడు కూడా మేము కేసీఆర్ జో మాట మాకు వాగ్దానం ఇచ్చింది 2011లో జో ఆయన మ్యాప్ ఇచ్చి మాకు రూట్ చేంజ్ చేసి మాకు ఉమెన్స్ కాలేజ్ నుంచి తీసుకెళ్లి రూట్ జో చేంజ్ చేసి ఇప్పుడు కూడా మేము అదే మాట మీద ఉంటాడని మేము నమ్మకము. ఇంతకుముందు గాడ్గిల్ చెప్పారు, ఇప్పుడు కేటీఆర్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, హెచ్ఎంఆర్ చెప్పారు, ఎన్విఎస్ రెడ్డి చెప్పారు. మేము వీళ్ళ ఎవరి మీద మేము భరోసా చేయము. మేము ఒకటే భరోసా చేస్తాం, కేసీఆర్ మీద భరోసా చేస్తాము. ఇప్పుడు మేము ఓనర్స్ 75 మంది ఓనర్స్ మేము ఉన్నాం ఇక్కడ. ఇవాళ 4 గంటలకు సమావేశం జరగబోతుంది. దీని పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాము. ఎందుకంటే ఎట్టు పరిస్థితుల్లో కేసీఆర్ ఇక్కడ మెట్రో లైన్ తీసుకుపోయినని మాట ఇచ్చిండు. ఇప్పుడు కూడా మేము అదే విశ్వాసం మీదం. ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్న మార్కెట్ సుల్తాన్ బజార్ ఇది ఒకటే. ఇప్పుడు మిగిలింది ఇది ఒకటే. బొమ్మన చందన అన్ని దుకాన్లు ప్రతి ఏరియాలో ఉన్నది. ఇక్కడ షాపులు మీరు చూస్తే ఖాళీ ఇదే ఏరియాలో ఉన్నది. మాకు ఇదే ఆప్షన్. మా తాత ముత్తాతలు మాకు ఇచ్చిన షాపులు ఇవే. మాకు మిగిలింది ఇదే. రేపు మా భవిష్యత్తుకు ఇచ్చేది కూడా వీళ్ళు ఇక్కడనే. ఈడ కమ్సేకమ్ 5000 మంది హాకర్స్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, 108 షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం ధ్వంసం అయిపోతుంది. మార్కెట్ అంతా ఖతం అయిపోతుంది. మీరు చెప్పండి. అంటే 65% కేవలం 65 ఫీట్లు మాత్రమే తీసుకుంటున్నాం, బయట దాదాపు 100 ఫీట్లు పెట్టుకున్నాం. వీళ్ళు 65 ఫీట్లకు ఒప్పుకున్నారు, దాంతోపాటు కాంపెన్సేషన్ కూడా ఎక్కువ అంటున్నారు. మరి ఒప్పుకోవచ్చు? ఇది ఎలా ఉందండి, ఒక చరిత్ర గల మార్కెట్. చరిత్ర అనేది ఒట్టిగా రాదు. ఏళ్ళ తర్వాత తడబడి ఉన్న మార్కెట్ వేలాది మంది ఉపాధిని కోల్పోతారు. ఇట్లాంటి చరిత్ర గల మార్కెట్ కాపాడుతానని మాట ఇచ్చినాక ఈ 65 ఫీట్లు 50 ఫీట్లు ఈ తప్పు తవ్వ మాటలు ఇవన్నీ మేము నమ్మమండి. ఎలా ఢిల్లీలో చూడండి, చాందీ చౌక్ అని ఉన్నది. ఆ చాందీ చౌక్ మార్కెట్ కాపాడడానికే మెట్రో రైల్ అండర్ గ్రౌండ్ పోయేది. వరల్డ్ లోపల ఎక్కడనైనా ఏడ హెరిటేజ్ ఉందో అది ధ్వంసం చేయకుండా మెట్రో రైల్ చర్యలు తీసుకురు. కానీ ఈ సుల్తాన్ బార్ ఒక్కటే వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఇది మధ్య తరగతి మార్కెట్. దీన్ని ఎట్టి కూల్గా దీన్ని ధ్వంసం చేయాలని ఒక చర్య ఒక పట్టు పట్టాడు ఎల్ఎన్టీ వాళ్ళు, హెచ్ఎంఆర్ వాళ్ళు. దీన్ని ఎట్లకెళ్ళి దీన్ని ధ్వంసం చేయాలని కేసీఆర్ గారికి తప్పుడు సమాచారాలు ఇచ్చి అక్కడ అందరూ అనుకూలంగా ఉన్నారు, 65 ఫీట్లు 70 ఫీట్లు అని అన్ని తప్పుడు మాటలండి. మీరు చరిత్ర లోపల ఎప్పుడైనా మీరు చూడండి, సుల్తాన్ బార్ అంటే తెలంగాణలో ఏ ఒక టూరిస్ట్ వచ్చినా సుల్తాన్ బార్కి వచ్చి సాయంత్రం ఇదో కొనుగోలు చేసుకొని పోతాడు. ఒక చిన్న పిన్ను కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు అండి. ఎంత ధ్వంసం అంటే వేలాది మంది రోడ్లపైన పడుకుంటా వీళ్ళ ఆస్తి నష్టాలు పోతాయి, ఉపాధి పోతాయి, రోజు ఆదాయం పోతుంది. ఇవన్నీ పోగా ఇట వీళ్ళు కావాలని ఇట్లా మెట్రో రైల్ కావాలంటే గవర్నమెంట్ ఇచ్చింది ఒక రూట్, కేసీఆర్ గారు ఇచ్చిన ఆ రూట్ ప్రకారం పోతే ఎల్ఎన్టీ వాళ్లకు ఆ గవర్నమెంట్కి 500 కోట్లు నష్టం కాకుండా ప్రాఫిట్ అవుతుంది ఆ రూట్ పోతే. సుల్తాన్ బార్లో మా సార్ కేసీఆర్ గారు మాట ఇచ్చాడు, 600 అయినా ఇట్లా మెట్రో రైల్ రాని అని అన్నాడు. మెట్రో రైల్ వస్తే నా పానం మీదకి వెళ్ళి పోవాలన్నాడు. ఎన్ని ఎన్ని మాటలండి, అంటే అన్నీ మర్చిపోయారు. అయ్యాలా అంటే ఏం చేయబోతారు? భవిష్యత్తుగా ఎలా ఉంటుంది మీరు అంటే? వాళ్ళు ఒకవేళ సీరియస్గా కనుక కన్స్ట్రక్షన్ మొదలు పెడితే మీరు ఎలా చేస్తారు? లేదండి, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయరు. వాళ్ళు మాకు ఏమన్నా చెప్పండి, మాకు సీఎం మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది. మేము మాత్రం మా ఆత్మహత్యలు చేసుకుంటాం, మేము ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ సుల్తాన్ బజార్ను రక్షించి తీరుతాము. కేసీఆర్ గారు తెలంగాణ గురించి ఎట్లానైతే మాట్లాడిండు ఆ స్ఫూర్తిదాయకం తీసుకొని మేము కేసీఆర్కు చెప్తున్నాం, మేము సుల్తాన్ బజార్ను కూడా అట్లానే రక్షించుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం మేము.
కేటీఆర్ ప్రకటనతో ఒక్కసారిగా మళ్ళీ అందరూ వ్యాపారులందరూ ఏకమయ్యారు. ఇప్పటికే ఆందోళన చేస్తున్న వాళ్ళందరూ కూడా మరోసారి ఈరోజు సమావేశం పెట్టుకొని వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసి మా ఆస్తులు కాపాడాలి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే దాని మీద ఒత్తిడైతే తీసుకొస్తున్నారు. మళ్ళీ ఎల్ఎన్టీ వాళ్ళు ఇచ్చిన హామీతో ఇక్కడ సుల్తాన్ బజార్లో ఒకలాంటి అలజడైతే మొదలుమొదలు జరిగింది. దీంతో ఇప్పటివరకు జరిగిన తీరునైతే మరొకసారి వివాదాలు మొదలైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రావుతో అరుణ్ కుమార్, ఎన్టీవీ హైదరాబాద్.